వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా తన సొంత గ్రామమైన నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తోడేరు గ్రామానికి వెళ్లిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మహాంకాళమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి అనంతరం తన తండ్రి ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ తన స్వగ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా మొట్టమొదటగా నాకు జన్మనిచ్చినటువంటి ఈ తోడేరు గ్రామానికి నేను రావడం, విశేషంగా గ్రామస్తులందరూ ఎదురీగి నాకు స్వాగతం పలకడం, ఈ గొప్పతనం మా అందరికన్నా ఈ గ్రామానికి మా తండ్రి రమణారెడ్డి గారి హయాం నుంచి ఈ గ్రామం మమ్మల్ని అందరినీ కూడా భుజాల మీద వేసుకుని వచ్చినటువంటి గ్రామం. ఈరోజు మేము అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదగడానికి ఈ గ్రామస్తులు కారకులు. కాబట్టి మేము ఎన్ని జన్మలు ఎత్తినా సరే గ్రామస్తుల రుణం తీర్చుకోలేము.